ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి ఏపీలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది ఇక తాజాగా మరో గంటలో ఈ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నట్టు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఏ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది వీడియోల ద్వారా చెప్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోకి లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలకు కనుక వెళ్ళినట్లయితే హైదరాబాద్తో సహా తెలంగాణలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలిపింది ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది అని తెలంగాణలో ఈరోజు తెల్లవారు తెల్లవారు జాము నుంచే హైదరాబాదులో అయితే మనకు వర్షం మొదలైంది ఇక వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది నిన్నటి వరకు కూడా ఉక్కపోతతో ఉన్న నగరం ఒక్కసారిగా వాతావరణంలోని మార్పులు రావడంతో ఒక్కసారిగా ఉపశమనం లభించింది ఇక హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణలో ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలు అందరూ పాటు సూర్యాపేట నల్గొండ జనగాం యాదాద్రి ఖమ్మం వరంగల్ హన్మకొండ పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని ఈ విధంగా జిల్లాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక ఏపీలో చూసుకున్నట్లయితే ఏపీలో కూడా మనకు వాతావరణం చూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక ఇప్పుడు కూడా కొన్ని జిల్లాల్లో ఉక్కపోత పడుతుంటే కొన్ని జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఉత్తర కోస్తాంధ్ర అలాగే రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తున్నాయి అని అప్డేట్ అయితే తీసుకొచ్చింది వాతావరణ శాఖ ఇక శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు అలాగే కోనసీమ అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోస్తాంధ్ర ఎన్టీఆర్ మల్ అలాగే బాపట్ల పల్నాడు నెల్లూరు ఇలా చాలా చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అయితే తెలియజేసింది ఇది ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర